కొత్తపేటలోని మల్లయ్యలింగం భవనంలో ఈ రోజు సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై చర్చించిన నేతలు పోరాటాలకు రూపకల్పన చేస్తూ పలు తీర్మానాలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తున్నట్లు సీపీఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సీపీఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశం గురువారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో నిర్వహించారు. సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించగా పార్టీ నేతలు రాధాకృష్ణ, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీ నుండి ప్రచార ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా నాగేశ్వరరావు, అజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు వామపక్షాల సహకారంతో నిరంతరం ఉద్యమాలను కొనసాగిస్తామని వారు వెల్లడించారు. సీపీఐ పార్టీని దాని ప్రతిష్టని దెబ్బతీయడానికి మా నాయకత్వం మీద వంకర కోతలు కూస్తున్నాడు. టోటల్గా పార్టీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందేమో కానీ సీపీఐ పార్టీ సుస్పష్టమైన బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఎవరు అధికారంలో ఉన్నా కూడా మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ప్రజల కోసం పోరాడుతున్నాం. 14వ తేదీ నుంచి మే 1 వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక విధానాలు ఈ రోజున మా రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చిన సందర్భంగా సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నరేంద్ర మోడీ వ్యతిరేక ప్రచారం, ఆయనకు సహకరిస్తున్నటువంటి ఈ త్రిమూర్తుల వ్యవహారం ప్రచార భావంలో భాగంగా చేయబోతా ఉన్నాం.